Hi everyone, welcome back to our channel. Myself Hima Bindu. Manam ee roju video lo at on in ane prepositions ela vaadali ekkada vaadali anedi manam ee roju ee video lo telusukundam. At anedi oka specific time ni refer cheyadaniki manam at ni use chestam. Alage on anedi day or date ki ముందు మనం యూజ్ చేస్తాం. ఇన్ అనేది సీజన్ కి ముందు కానీ ఇయర్ కి ముందు కానీ అలాగే మంత్ కి ముందు కానీ మనం ఇన్ ని యూజ్ చేస్తాం. లెట్స్ సీ సమ్ ఎగ్జాంపుల్స్. ఇక్కడ తీసుకున్న సెంటెన్స్ కి ఎట్ ఆన్ ఇన్ ఎక్కడ వస్తాయి ఎలా యూజ్ చేయాలి అనేది మనం తెలుసుకుందాం. డాష్ 4:30 AM అంటే ఇక్కడ 4:30 AM అనేది ఒక స్పెసిఫిక్ టైం ని రిఫర్ చేస్తుంది. సో మనం ఇక్కడ చెప్పుకునేటట్టు స్పెసిఫిక్ టైం వచ్చేటప్పుడు మనం ఎట్ ని యూజ్ చేయాలి. సో ఎట్ డాష్ సండే. సండే అనేది ఒక డే ని రిఫర్ చేస్తుంది కాబట్టి డే వచ్చినప్పుడు మనం ఆన్ అని చెప్పుకుందాం. సో ఆన్ సండే. జూలై జూలై అనేది ఒక మంత్ ని రిఫర్ చేస్తుంది. సో జూలై అనేది మంత్ మనం చెప్పుకున్నట్టు ఇన్ అనే ప్రిపోజిషన్ ని యూజ్ చేస్తాం. డాష్ మిడ్ నైట్. మిడ్ నైట్ అనేది ఒక స్పెసిఫిక్ టైం ని రిఫర్ చేస్తుంది కాబట్టి మనం ఎట్ ని యూజ్ చేస్తాం. బట్ మీకు ఒక డౌట్ రావచ్చు, మిడ్ నైట్ అనేది ఒక డే కదా మరి ఆన్ రావాలి కదా అని చెప్పేసి. బట్ మిడ్ నైట్ అనేది ఒక స్పెసిఫిక్ టైం మాత్రమే ఇండికేట్ చేస్తుంది. ఆఫ్టర్ 12 తర్వాత మనం దాన్ని చెప్తాం కాబట్టి ఒక షార్ట్ పీరియడ్ లో చెప్తాం కాబట్టి. సో మనం ఎట్ అనే స్పెసిఫిక్ టైం ని యూజ్ చేస్తాం. డాష్ ది వింటర్ ఒక సీజన్ ని రిఫర్ చేస్తుంది కాబట్టి మనం ఇన్ ని యూజ్ చేస్తాం. ఇలాంటి కమ్యూనికేషన్ వీడియోస్ తెలుసుకోవడానికి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.